श्री नंदनी वेट ग्राइंडर, श्री नंदनी मिक्सर ग्राइंडर, श्री नंदनी प्रेशर हंडी कुकर, భారతదేశం గర్వించదగినటువంటి ఒక రాజకీయ నాయకులు ఆయన. ఈయన సుబ్రహ్మరెడ్డి గారు భారతదేశం గర్వించదగినటువంటి మనసు ఉన్న మంచి మనిషి మన సుబ్రహ్మరెడ్డి గారు. ఎందుకంటే ఎదటి వాడికి ఏదన్నా చేద్దాము అనేటువంటి ఏకైక ఆలోచనతో ఉన్నటువంటి ఆయన. సామాన్యంగా ఎవరినైనా 100 సంవత్సరాలు ఉండాలంటారు, కానీ మనకున్నటువంటి ఆ దశలన్నీ అనుభవించాలంటే 120 సంవత్సరాల జీవితం పడుతుందండి. ఆ 120 సంవత్సరాలు సుబ్రహ్మరెడ్డి గారు జీవించి కళాసేవ, రాజకీయ సేవ, వ్యాపార దృక్పథంతో, భక్తిభావనతో, మరి ఆ సంస్కృతికి అన్నిటికీ కూడా ఆయన ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎంతమంది పెద్దలు, సినిమా వారు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పండితులు ఎంతమంది ఆయన కోసం వచ్చారు అంటే, ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో ఉన్న సినిమా నటీనటులందరినీ వేదిక మీదకి ఎవరు తేగలరంటే సుబ్రహ్మరెడ్డి గారు. భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ ఒక వేదిక మీదకి ఎవరు తేగలరంటే సుబ్రహ్మరెడ్డి గారు. కాబట్టి అంత మంచి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మరెడ్డి గారికి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరింత సేవా దృక్పథాన్ని ఆయన చేయడానికి కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సుబ్రహ్మస్ బర్త్డే, హావింగ్ హర్డ్ ఆఫ్ ద వండర్ఫుల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ డైనమిక్ పర్సన్, యు నో ఐ హావ్ నోన్ హిమ్ ఫర్ 4 డెకేడ్స్, ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ జస్ట్ 4 ఇయర్స్. హిస్ అచీవ్మెంట్స్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఫీల్డ్ ఈజ్ అవుట్ స్టాండింగ్. యు నో సమ్ టైమ్స్ యూ క్వశ్చన్ అవర్ సెల్ఫ్ సేయింగ్ టుడే ఇఫ్ యూ వాంట్ టు రీచ్ దట్ పొజిషన్, or you're a graduate of London Business School, or you're a graduate of one of the US universities, where were you graduated? I think Subram defeats all these graduates. If the country is looking forward to welcoming microchief Mr. Nadella, I think we have a super chief here in Subram Reddy, who have done outstandingly well. And every single thing that he touched, we admire him. We admire him in what he has done in philanthropy. And I know the many things that he has done, even in medical field, it's outstanding. But in business, but in politics, of course, the stage itself proves it. There is no politics here. We have Venkaiah Naidu garu,
you know, representing another party, Chiranjeevi Garu, and then Subram, or everybody here, gone together because of this one man who tells himself and speaks to the world saying, we can do it, I have done it, I want all of you to notice this. I think this is very, very clear message that we all get from him, saying that if you put our hearts and mind to it, we can get somewhere near what Subram has achieved. పర్చూరు వెంకటేశ్వరరావు గారు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారంటే ఆశీర్వదించకూడదు. నేను అన్నాను సుబ్బరామ్కి 70-1 ఒకే సంవత్సరం బర్త్డే అని చెప్పి ఆశీర్వదించవచ్చు తప్పలేదన్నా. అదే కాకుండా అతను అలా ఉండడానికి కారణం లాఫింగ్ థెరపీ అని మామూలుగా తెలుసు చాలామందికి. అది ఒక 5-10 నిమిషాలు చేస్తే చాలా ఆరోగ్యం. సుబ్బరామిరెడ్డి 24 గంటలు నవ్వుతూనే ఉంటాడు. ఈ 71 సంవత్సరం నుంచి నవ్వుతూనే ఉన్నాడు. ఉన్నంతకాలం నవ్వుతూనే ఉండాలని నేను ఇంతటిగా ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అయితే మరి జన్మదిన బాలుడు సన్మాన గ్రహీత సుబ్బరామిరెడ్డి గారు. ఇద్దరిని ఒక పార్టీ కాకపోయినా పార్టీలు అంటే ఎన్నికల వరకే పార్టీలు, పార్టీలు ఎన్నికలైన తర్వాత అందరూ కలిసిమెలిసి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అనే దానికి ప్రత్యేకంగా ఇవాళ ఈ వేదిక చూస్తే అర్థమవుతుంది. ఇద్దరు మహానుభావులు ఇద్దరు కూడా ఈ రోజున ఈ సభలో ఉండటం అనేది చాలా సంతోషకరం. జనవరి రాగానే మనకి సంక్రాంతి పండుగ వస్తుంది అని ఉత్తరపడతాం. సెప్టెంబర్ నెల రాగానే ఇద్దరు ప్రముఖుల పుట్టినరోజులు ఉంటాయి. జనరల్గా ఎవరైనా పుట్టినరోజు ఒకరోజే చేసుకుంటారు, కానీ ఆ ఇద్దరు ప్రముఖులు నెలంతా చేసుకుంటారు. ఆ ఇద్దరు ఎవరంటే ఒకటి అక్కినే నాగేశ్వరరావు గారు, రెండు సుబ్బరామిరెడ్డి గారు. ఇద్దరు కూడా 17వ తారీఖున ఒకరు, 20వ తారీఖున ఒకరు పుట్టారు. నెలంతా కూడా పండగ. అలాంటి ఈ పండగలో పాల్గొనే అవకాశం కలగడం అదృష్టం. మరొక చిన్న మాట సుబ్బరామిరెడ్డి గారి గురించి, చాలామందికి స్నేహితులు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, కానీ సుబ్బరామిరెడ్డి గారికి స్నేహితులు మాత్రమే ఉంటారు, శత్రువులు ఉండరు. ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి మిమ్మల్ని గురించి విమర్శించాడు అంటే అవి ఆయన అలా విమర్శించరయ్యా, విమర్శించడు ఏ సందర్భంలో అన్నాడు వదిలి అయ్యన్ని అంటాడే తప్ప, నన్ను విమర్శించాడు అతని సంగతి నేను చూస్తానని మాట ఎప్పుడు అంటే ఆ వ్యక్తి కనపడేటప్పుడు ముందు అందరికంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ముదమే చేసి సరదాగా పలకరించేసి వచ్చేస్తారు. అలాంటి మంచి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాడు. కేంద్ర మంత్రి వర్యుడు వెంకయ్యనాయుడు గారు ఈరోజు మనందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సుబ్బరామిరెడ్డి గారు వేదికపై ఉన్న వారి ఆత్మీయ అతిథులు ఇచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం. ప్రత్యేకంగా సుబ్బరామిరెడ్డి గారికి 71 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు. సుబ్బరామిరెడ్డి గారి గురించి మనం వివరాలతో వివరించిన అవసరం లేదు. మీ అందరికీ అనేక సంవత్సరాలుగా తెలిసిన వాడికే కాదు, అందరి వాడిగా ఆయన అందరి అభిమానం పొందడం చాలా విశేషం. దానికి తోడు వివిధ రంగాల్లో ప్రావీణ్యతతో పాటు అందరి అభిమానాన్ని సంపాదించి అనేక కార్యక్రమాల్లో అందరికీ చేదోడు వారిగా ఉండేటువంటి వ్యక్తి. అంతకంటే ముఖ్యంగా సమాజ సేవకు విధోదికంగా అనేక సంవత్సరాలుగా ఉపయోగపడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం వారి. ఇంకా ఇటువంటి వేడుకలు అనేక సంవత్సరాలు జరుపుకోవటమే కాదు, ప్రతి వేడుకలో ఇంకా ఇంతకు ఇనుమడించేటువంటి ఒక అభిమానాన్ని సంపాదించి వారి జీవితం సాగాలని ఆశిస్తుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య సూత్రధారి మనందరి అభిమాన పాత్రలు గౌరవనీయులు సుబ్బరామిరెడ్డి గారికి, వేదికపైన నా పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన సోదరులకు సోదరిమణులకు అందరికి కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదికపైన నా నాయకుల్ని
ఇక్కడికి వచ్చేసిన పెద్దలు చూస్తూ ఉంటేనే ఒక పార్టీ లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక ఫీల్డ్ లేదు, మొత్తం అందరికి కూడా కావాల్సిన అందరు వాడు సుబ్రహ్మరెడ్డి అని చెప్పని మనం చూస్తుంటే అర్థమవుతా ఉంది. ఒకే ఒక్కసారి ఒకసారి ఇద్దరం కలిసి ఢిల్లీ ఫ్లైట్లో వెళ్తా ఉంటే ఏదో విశాఖపట్నం సంబంధించిన ఒక ఎమ్మెల్యే విషయం గుర్తుకొస్తే ఒక్క రెండు నిమిషాలు ఫస్ట్ టైం ఆయన జీవితంలో కోపడ్డాడు. నాకు అర్థం కాదు ఇదేంటి సుబ్రహ్మరెడ్డి గారు కొత్త మనిషిగా ఉన్నాడు అని చెప్పి అనుకున్న రెండు నిమిషాల తర్వాత మళ్ళీ వెంటనే ఆయన రిలైజ్ అయిపోయి అనవసరంగా కోపడ్డాను కదా, పాపం అతను ఏదో టైంలో అనుకోకుండా చేసుంటాడు, ఆయన మన అట్లా కోపడ్డాడు తప్పు పొరపాటు అయిపోయింది చెప్పి మళ్ళీ వెంటనే రిలైజ్ అయిపోయి అతనికి క్షమాపణ చెప్పిన పెద్ద మనిషి. మరి వయసు అయితే 71 సంవత్సరాలు అంటున్నారు కానీ ఈరోజు కూడా ఒక చిన్న పిల్లవాడు అంత స్వచ్ఛతతో ఉంటాడు, అంత స్వచ్ఛమైన ఆలోచనలో ఒక స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి. మరి ఆయనతో అనుబంధం ఆయనతో పరిచయం అనేది మాత్రం ఒక తీపి గుర్తులుగా మనకు ఎప్పుడు కూడా ఉంటాయి. ముఖ్యంగా నాకు కూడా ఒక 2-3 విషయాల్లో ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు ఒక పెద్దగా ఒక అనుభవం వ్యక్తిగా ఆయన ఇచ్చిన సలహాలు ఈరోజు నాకు జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి, నేను ఒక మంచి మార్గంలో నడవడానికి తోడ్పడ్డాయని చెప్పి తెలియజేసుకుంటూ సుబ్రహ్మరెడ్డి గారి యొక్క పాపులారిటీ గురించి మరి ఇందాక పెద్దలు చెప్పారు అన్ని రంగాల్లో అని చెప్పాను. అది ఆయన లేని రంగం లేదు, ఆయన సక్సెస్ కానీ ఫీల్డ్ లేదు. మరి ఒకసారి అక్కడే నాగేశ్వరరావు గారు ఒక సన్మాన సభలో మాట్లాడుతూ ఆయన గురించి చెప్పిన ఒకే ఒక మాట చెప్పాలి. గతంలో అక్కిరెడ్డి నాగేశ్వరరావు గారి ఇంటి పక్కన సుబ్రహ్మరెడ్డి గారి ఇళ్ళని చెప్పేవాళ్ళు అంటే ఏదైనా అడ్రస్ కావాల్సి వస్తే. ఆ తర్వాత సుబ్బరామరెడ్డి గారు ఏ స్థాయికి వెళ్ళారంటే సుబ్బరామరెడ్డి గారి ఇంటి పక్కన అక్కిరెడ్డి నాగేశ్వరరావు గారి ఇళ్ళు అని చెప్పిన స్వయంగా అక్కిరెడ్డి నాగేశ్వరరావు గారు చెప్పిన మాటలు చూస్తేనే సుబ్బరామరెడ్డి గారి యొక్క పాపులారిటీ అర్థమవుతుంది. ఆయన నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం కొత్త. ఆయన పిలిచారు కాబట్టి ఏదో మనకు తెలిసింది మాట్లాడదాం అనే ధైర్యంతో ఇంతమంది అత్యంత మహారథులు పనిచేస్తున్న ఈ సభకి రావటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సుబ్బరామరెడ్డి గారి పుట్టినరోజు, ఈ ఇన్విటేషన్ ఎవరు తయారు చేశారో, ఆ తయారు చేసిన ఆలోచన వెనకాల ఎవరికుందో వారెవరో నాకు తెలియదు, వారికి నమస్కరిస్తున్నాను. సక్సెస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 71 ఇయర్స్, ఇట్స్ అ గ్రేట్ థింగ్. సక్సెస్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. సక్సెస్ఫుల్గా ఎవరైనా నేను పుట్టాను ఇప్పటికీ 60 సంవత్సరాలు వచ్చినాయి, ఓకే 60 సంవత్సరాలు మనకు ఉంది అనేటువంటిది కాకుండా 60 సంవత్సరాల్లో వాట్స్ అవర్ ఏజ్ అని అడిగితే నా ఏజ్ 70, 60, 50 అని చెప్పడం కాకుండా ఎన్ని మంచి పనులకు నా శరీరాన్ని ఉపయోగించానో, ఎన్ని దైవ కార్యాలకి నా మనసుని అంకితపరిచానో, ఎన్ని మంచి పనులు నేను నా జీవితంలో చేయగలిగానో, ఎంతమందికి నేను నా శరీరాన్ని ఉపయోగపరచగలిగాను, అటువంటి సందర్భాలు అన్నీ ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నిమిషాలు లెక్కేసుకుంటే దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఏజ్ అని చెప్తాడు ఒక మహానుభావుడు. సో అటువంటిది ఇలాంటి ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు ఆయుష్ పెరుగుతుంది కదా అని మాట్లాడటం తప్ప అంతకంటే ఏం లేదు. సుబ్బరామరెడ్డి గారు నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం, తప్పు మాట్లాడాను. సుబ్బరామరెడ్డి గారికి నేను 20 సంవత్సరాల నుంచి పరిచయం వ్యక్తిని. వాళ్ళు ఇంత ఏజ్లో ఇంత ఇదిగా ఉన్నప్పుడు కూడా ఎలా చేయగలుగుతున్నారండి, ఎలా చేస్తున్నారని అంటే ఒకటే కమిట్మెంట్, ఈశ్వర ఇచ్ఛ, స్వామి దయ, నా తండ్రి దయ, నా ఈశ్వరుడు దయ అని అంటారు తప్ప దిస్ ఈజ్ మై గ్రేట్నెస్, నేను పొద్దునే లేచి యోగా చేస్తాను, పొద్దునే లేచి వాకింగ్ చేస్తాను, ఇదిగో ఇలాంటి ఆహారం తీసుకుంటాను ఆయన ఎప్పుడు చెప్పలేదు. 71వ సంవత్సరంలో అడుగు పెట్టిన ఆయన ఒకసారి శివనామ స్తోత్రంతో శివశ్లోకాలలో ఆలపిస్తున్నప్పుడు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకి మాకే కొంచెం భయంగా అనిపిస్తుంది. ఒక ఆయన ఏమి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదు, ఘంటసాల కాదు, లేకపోతే ఇంకా అంతకంటే వేరే బ్రహ్మాండమైన సింగర్ కాదు. ఆయన ఒక్కసారి శివరామ స్తోత్రం చేస్తున్నప్పుడు కైలాసం దిగొస్తుందా అన్న భావన మనకు కలుగుతుంది. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. అతిశయోక్తి ఉన్నా కూడా
మనం పెద్ద బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. భగవంతునే అతిశయోక్తిగా మనం పూజిస్తుంటాం. మనుషుల్లో భగవంతుడు లాంటి వాడు. ఎవరెళ్ళి అడిగినా ఇదిగోండి, ఇదిగో తీసుకోండి, ఇదిగో ఇదిగో ఇదిగో. ఇందాక అన్నగారు చెప్పారు, ఎవరన్నా వస్తే రేపు రండి అంటారు తప్ప ఇవాటి వరకు ఇంకెప్పుడు మీరు నాకు కనపడకూడదు అనేటువంటి మనిషి కాదు. అటువంటి దాతృత్వం కలిగిన మనిషి, అటువంటి మంచితనం కలిగిన మనిషి, అటువంటి ఆలోచనాపరుడైన మనిషి, అటువంటి రాజకీయ వ్యక్తులైన మనిషి, వారి గురించి ఒక ముక్క ఎక్కువ మాట్లాడినా కూడా తప్పలేదు. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నాకు ఆనందం వచ్చింది ఆ ఇన్విటేషన్ చూడగానే. ఎలా అనిపించిందంటే, ఈ సుబ్బరామిరెడ్డి గారికి వెంకయ్య నాయుడు గారు ట్రీట్ చేస్తున్నారండి. ఎంత గొప్ప విషయం ఉండదు. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారు బిలాంగ్స్ టు వన్ పార్టీ అండ్ హీ బిలాంగ్స్ టు వన్ పార్టీ. ఇందాక నందేలయ్య గారు చెప్పినప్పుడు ఇక్కడ పార్టీ రహితంగా ఆయనకి 71వ సంవత్సరంలో ఏమండి అట్లా అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాని గురించి మనం ఏం మాట్లాడతామండి. అందుకని అలా ఒకవేళ అట్లా అయితే అయి ఉండొచ్చేమో కానీ, ఏదేమైనా ఏరియా వైజ్ కానీ మనం అనుకోవటం కాకుండా, ఒక మనిషి అట్లా వస్తున్నప్పుడు ఇటు పక్కకి తిరిగి వెళ్ళిపోయే రోజులు మీ అందరికీ తెలిసిందే కదా. అటువంటిది ఆయనకి సన్మానం చేయాలి, ఇంతమందిని పిలిచి ఆయనలో ఉన్న గొప్పతనాన్ని గురించి చెప్పాలనేటువంటి ఆలోచన రావటం చాలా గొప్ప విషయం. నేను 15-20 సంవత్సరాలు నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన పూజ చేసుకుంటారండి అన్నారు. సరే, పూజ చేసుకుంటున్నప్పుడు మనం మాత్రం ఏంది, అంతా 5-10 నిమిషాలు పూజ చేసుకుంటారు. నేను పక్కకి వెళ్ళి కూర్చున్నాను, లేవడే గంట అయింది లేవడు. నేను అనవసరంగా కమిట్ అయ్యాను. మనకేమో అంత భక్తి లేదు, తెలియదు, లేదనటం కంటే తెలియదు అసలు ముందు. అటువంటిది వెళ్ళి పక్కనే కూర్చున్నాను, ఇంకా లేస్తాడు ఇంకా లేస్తాడు అనుకుంటున్నాను. కానీ అలాగే ఆయన గొడవలో ఆయన ఉన్నాడు 1 అవర్, 2 అవర్స్, 2.5 అవర్స్, ఆ తర్వాత అరగంట లెక్క పెట్టడం అయిపోయింది 3 అవర్స్. బ్రహ్మ ఎప్పుడు వచ్చావు అన్నాడు. 3 గంటలు అయింది సార్ నేను వచ్చి, ఏదో ఇంట్లో వచ్చి మీతో మాట్లాడిపోదాం కదా అనుకున్న వాడికి చాలా ఆనందంగా ఉంది. ఉట్టిదే ఆనందం లేదు, పోడలేదు, లోపలేమో బాధ, మరో చెప్పలేము, చాలా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని ఇలా చూడటం ఇదేదండి. ఆయన ఇది ఒట్టిదా గట్టిదా అని ఆయనకి అక్కర్లేదు. వచ్చి కూర్చున్నాడు, వాడికి ఈ భక్తితత్వం ఉంది చాలు అని నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించారు. ఇప్పటికది ఇంచుమించు పుష్కర కాలం దాటిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవన ప్రయాణంలో హాయిగా ఆనందంగానే ఉన్నాను, మిమ్మల్ని అందరినీ ఆనందపరుస్తున్నాను తప్ప నాకు ఎటువంటి ఉరుదురుకులు లేవు. అదొక పిచ్చి నమ్మకం. గాడ్ ఈజ్ నథింగ్ బట్ బిలీఫ్. మనందరికీ అలాంటిదే ఉంది కాబట్టి ఆయన ఒక మాట చెప్తారు, ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ సీ గాడ్ ఇన్ మెడిటేషన్, ఇఫ్ యూ ఓపెన్ యువర్ ఐస్ సీ గాడ్ ఇన్ క్రియేషన్. ఆల్వేస్ భగవంతుని చూడటమే మన ప్రాధాన్యం. ఇలా చేస్తూనే ఉంటారు. మరి ఇన్ని రకాలైనటువంటి మనస్తత్వాలను మనుషులు ఇంత బిజినెస్ ఎట్లా చేస్తున్నారనేది ఎవరికి తెలియదు. సో ఇంతటి సమర్థత, ఇంతటి గొప్పతనాన్ని భగవంతుని ఆయనకు ప్రసాదించాడంటే భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడండి. కొంతమందికే ఇస్తాడు, వీడి పని చేయగలను అనుకున్న వాడికే ఇస్తాడేమో అని నా భావన. అటువంటి సుబ్బరామిరెడ్డి గారి జన్మదిన రోజున మీ అందరి ముందు ఇలా మాట్లాడేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు నేను నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అది ఆయన నేను ఎప్పుడో ఒకసారి ఓ పని చేశాను ఆయన దగ్గర కొంచెం మార్కులు కొట్టేద్దామని. మీకు ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరంటే యశ్వరంగ్ గారు అండి అన్నారు. ఓహో యశ్వరంగ్ గారు చెప్పు అనగానే నేను జనరల్గా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ చేత శభాష్ అనిపించుకుందామని చిన్న కోరికలు ఉంటాయి. ఆర్టిస్టులు ముఖ్యంగా ఉంటాయి. ఆర్టిస్ట్ అనగానే ఆయన మా పాపం ఆయన ఎంత మురిసిపోతాడో ఎంత ఆనందపడతాడో అంటానికి, ఇందాక పలువురు ప్రముఖులు చెప్పినట్టు రాజకీయ నాయకుల్ని ఇటు సినిమా యాక్టర్స్ని అందరినీ కలిపి ఒక 60 మంది తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టేస్తాడు ఆయన. అంతటి సమర్థుడు ఆయన. సో ఆయన దగ్గర నేను యశ్వరంగారు గారు డైలాగ్ చెప్తే చాలా బాగుంది, భలే చెప్తున్నాను సార్ చెప్పు అని. ఎక్కడికి వెళ్ళినా సరే నేను దిగి అలా వెళ్ళిపోతుంటే అంటే మనకు అర్థమైపోతుంది యశ్వరంగారు చెప్పు అని. చెప్పకుండా దిగే ధైర్యం లేదు, ఓపిక లేదు. కాబట్టి ఆ యశ్వరంగారు డైలాగ్ ఇదిగో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఈయనకి సంబంధించినంత వరకు అనుకుని మీరు కూడా విని బాగుందనుకుని బాగున్నా బాగాలేకపోయినా చప్పట్లు కొడతారని పుట్టినా కొట్టకపోయినా ఓ చిన్న రిక్వెస్ట్ చేసి వదిలేద్దాం, వర్కౌట్ అవుతుంది లేకపోతే లేదు. ఇది యశ్వరంగారావు గారు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే,
ఆయన ఎందువల్ల ఆయన మరి కొన్ని అర్థం కాకపోయినా చప్పట కొట్టేస్తామండి మనం, ఎందుకంటే ఆ ధ్వని ప్రాధాన్యత అలా ఉంటుంది. అర్థం కాకపోయినా చప్పట కొట్టేస్తా ఉండడానికి చూడండి, ఒక డైలాగ్ ఉంది అనుకోండి, అది ఒక్క ముక్క మనకు అర్థం అవుతుంది. అవక్ర పరాక్రమ క్రమ విద్య తారాతి గజేంద్ర పద కంటీర బోలుగ భీష్మ ద్రోణ కర్ణ శోభల జయంత్ర భూరిశ్రవాది పరమేశ్ తగిన సామ్రాజ్య రమా ద్రోణ ధరైన సుయోధన సార్వభౌముల వారసమ సైతం ఆకర్షించిన ఈ ఏమి మనకు తెలియదు కానీ కొట్టేస్తుంటాం. అలాగా మెస్పరేజ్ చేయగలిగినటువంటి ధ్వని ప్రాధాన్యత ఉందని చెప్పడానికి యశ్వీరంగారావు గారి దగ్గర అది ఉంది అంటారు. ఆయన మన మామూలుగా మాట్లాడుకునేదే ఉంటుంది, ఏరా ఎంత బతుకు బతికేవరా, ఎంత గొప్పడురా, ఏమైపోయింది రే అసలు, వాడొచ్చి నేను అలా తిడుతుంటే నువ్వు సైలెంట్గా ఊరుకోవాల్సి వచ్చింది, చిచ్చి చిచ్చి ఈ బతుకు బతుకడం, అసలు నువ్వు వస్తుంటే ఎలా ఉండేది, ఎంతమంది దండాలు పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళు, చచ్చిపోరా ఎందుకు నీ ఏదో ఇలా అని మనం మామూలుగా అనుకుంటాం. ఇదే యశ్వీరంగారావు గారు గ్రాంధికంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అని. ఏ అభిమని భీషణ వాక్యాలు నీకు ప్రళయకాలం ఇంకా ఖచ్చితమై నీ గుండెలను తుత్తులేని చేయించున్నారు కదూ, ఆ యుధిష్ఠిరుని ఉపశమన పొగలు నీ విజిత హృదయమునకు మరణాఘాతములైనవి కదూ, చతుర్ సముద్ర వేలవానికి భరణి పట్టభద్రుడు కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు ఏమైనదే ఖండ సామ్రాజ్య వైభవము ఎక్కడ నీ హంసతుని కాల్పము వినిపింపవే సుప్రభాత గీతికలు ఆక్రోశించినది ఆ కౌంతేలు కాదు అవమానసృదయుడు నీవే అభయకుడు సుయోధన, నీవే అసమర్థుడు సుయోధన, నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు. ఇది సో ఇలాగ ఎక్కడికి వెళ్ళినా సరే ఇదిగో ఇదో పాత్ర తీసుకుని నేను బయలుదేరుతూ ఇలాగ చేసేటువంటి అవకాశం అని నాకు కల్పిస్తున్నాను. నిజంగా సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఇలాగే ఏదో మనం మన మన నోటికి వచ్చినట్టు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు 150 250 ఇట్లా ఏదో ఆయన ఇష్టం వచ్చినంత కాలం బతకాలండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవిస్తాను. ఈ మీట్ అండ్ గ్రీట్ అనే ఈ సభ సుబ్రహ్మణ్యరెడ్డి గారి 71వ దినోత్సవ సందర్భంగా 71వ సంవత్సరం జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం అన్నది ఇది చాలా చాలా అభినందనీయం. నాకు తెలిసి సుబ్బరామిరెడ్డి గారు అన్ని రంగాల్లో ఉండేవారికి ఆయన సన్మానించుకోవటం గౌరవించుకోవటం తప్ప ఆయన గురించి ఆయన చెప్పుకోవడమో ఆయన సన్మానం చేయించుకోవడం అనేది ఎప్పుడూ నాకు తెలిసి ఈ యొక్క 30 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు మా పరిచయ కాలం. నాకు ముందు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం తెలియాలి అనుకున్నాను, ఇది మన బాధ్యత కదా అంటే నేను కూడా ఇందులో పార్ట్ అవుతాను ఖచ్చితంగా అందరం కలిసి ఆయనకి ఈ గౌరవం ఇవ్వటం అనేది చాలా సముచితం అని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఆ రకంగా చొరవ తీసుకుని ఈ రోజున ఈ సభకు రావటం ఆయన అధ్యక్షతన ఇంత చక్కటి కన్నుల పండుగగా ఈ సభ జరగటం ఇందులో ఆయన గౌరవించుకోవటం అనేది చాలా చాలా సంతోషం. ఇందాక మిత్రులు అన్నారు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, సరే సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఆయన హీరో ఈ సభకి. సరే నేను కూడా ఉండేసరికి నాకు కూడా మా అమ్మ తరపున నెల్లూరుతో కనెక్షన్ ఉంది, దాంతో మనం చూస్తే మేమంతా నెల్లూరుకి కనెక్షను అని అన్నగారు నాకు అనిపించింది కొంతసేపు సాగాలి, కానీ నిజం తెలుసుకుంటే ఇది నెల్లూరు కనెక్షన్ కాదు, ప్రతి ఒక్కరికి హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఇక్కడ అనిపించింది. ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన సుబ్రహ్మరెడ్డి మన సుబ్రహ్మ అన్న మన సుబ్రహ్మ అయ్యా మన సుబ్రహ్మ అంటూ ప్రతి ఒక్కరు ఆత్మీయత పావులు పంచుకోవడం కోసంగా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా ఎంత ధన్యజీవి మన సుబ్రహ్మరెడ్డి గారు అనిపిస్తుంటుంది. మీకందరికీ ఏమో కానీ నాకు మాత్రం చాలా ఇన్స్పిరేషన్ సుబ్రహ్మరెడ్డి గారు. చాలామంది అంటారు చిరంజీవి మాకు ఇన్స్పిరేషన్ అంటారు, అది ఒక విషయం పక్కన పెడితే నాకు ఇన్స్పిరేషన్ ఎలాంటి సందర్భాలంటే ఒక్కోసారి ఎమోషనల్గా చాలా డిప్ అయి ఉంటాం, సో న్యూనతాభావంతో ఉంటాం, ఒకసారి డల్గా ఉంటాం, ఇలాంటి సమయంలో నాకు సుబ్బరామరెడ్డి గారిని తలుచుకోవడం అనేది ఒక అలవాటు అయిపోయింది. నా స్థితిలో ఆయన ఉంటే ఇంత డల్గా ఉంటారా, ఇంత న్యూనతాభావంతో ఉంటారా, ఎలాగో ఉంటారని ఊహించుకుంటే చాలా హుషారుగా ఉన్నట్టు మనిషి, ఫ్రెష్గా ఉన్నట్లు, నవ్వుతూ పలకరిస్తూ, అసలు అలాంటి న్యూనతాభావాన్ని మనసులో రానివ్వకుండా చోటు ఇవ్వకుండా చాలా హుషారుగా ఉంటూ
ఉంటారు. ఆయన తలుచుకోవాలని లేని ఉత్సాహం వస్తుంది. వాస్తవం ఎన్నో సభలో చెప్పారు. ఒక్కొక్క పర్సనాలిటీ అలా ప్రభావితం చేస్తుంది. ఆ రకంగా నా మటుకు నేను ఆయన నుంచి అలాంటి ఇన్స్పిరేషన్ పొందుతాను. ఆ రకంగా నాకు స్ఫూర్తి ప్రదాత సుబ్రహ్మరెడ్డి గారు. ఇంకోసారి తమాషా అనిపిస్తుంటారు, నేను మళ్ళీ ఇంకోసారి పిహెచ్డి చేసి డాక్టరేట్ కోసం ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? ఆ రీసెర్చ్ సబ్జెక్టు టి సుబ్రహ్మరెడ్డి అవ్వాలి. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఎన్ని సంవత్సరాలు పడింది ఆయనతో పరిచయం ఇంకా తెలుసుకోవాలని కొంచెం ఉత్సాహం పెరుగుతూనే ఉంటుంది. మొన్న వైజాగ్లో ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఆయన ఆధ్యాత్మ గురువుల్ని వాళ్ళందరూ సన్మానించుకోవటం, ఆ రోజంతా బిజీగా ఉన్నారు. దాని ఏర్పాటు కోసం గత ఒక 15 రోజులు పెట్టి ఆయన అక్కడ చాలా బిజీగా ఆక్యుపై ఉన్నారు. ఆ తర్వాత రకరకాల మత గురువుల్ని అందరినీ అక్కడ సమీకరించి వాళ్ళతోటి అదొక సభ, ఆ తర్వాత కళాకారులందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ రోజున మేమందరం కూడా వెళ్ళాము. చూస్తే మనిషి అలుపు సొలుపు లేదు, ఏమాత్రం కూడా డల్నెస్ లేదు. పైపొచ్చి ఇంకా రెచ్చిపోయినట్లుగా ఆయన ఎంతో ఉత్సాహంతో ఆయన ఆ సభను నిర్వర్తిస్తుంటే, ఆ సభకి ఒక సంధానకర్తలాగా ఒక యాంకరింగ్ చేస్తుంటే ఏంటి పర్సనాలిటీ, ఏంటి మనిషి అనిపించేస్తుంది. అందుకనే ఆయన మీద ఒక రీసెర్చ్ చేయాలన్న కోరిక. కాబట్టి నిజంగా చెప్తున్నాను, ఆయన ఒక నాకు అర్థంగానే ఒక బ్రహ్మ పదార్థం అనిపిస్తుంది. 71 సంవత్సరాలు అన్నది చెప్పండి, ఆ మనిషి ముఖాన్ని చూస్తే ఎవరైనా చెప్పగలరా? ఇంత అందరు చెప్పారు, ముఖం మీద ఒక ముడత లేదు, వేసుకున్న ఆ డ్రెస్కి ఎక్కడ మడత కూడా నలగలేదు. ఇది ఆయనకే సాధ్యం. ఇది ముఖం మీద ముడతలు లేకపోవడం అనేది కారణం అనేది మనం ఎన్ని మేకప్లు వేసుకున్నా, ఎంత ఫ్రెష్గా ఉన్నా చూసినా, ఎంత ఫేస్ లిఫ్ట్లు చేసినా, లేకపోతే ఎంత మేకప్లు వేస్తున్నా సరే కుదరదండి. అది లోపల నుంచి రావాలి ఆ సౌందర్యం. అంత సౌందర్యం ఉన్నప్పుడే ఆ పైకి ముఖం మీద అది సుస్పష్టం అవుతుంది, ఆ యొక్క ముఖం ఎప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది. దానికి కారణం ఆయన మానసిక ఉల్లాసం, ఆరోగ్యకరమైన ఆలోచన. ఆయన ఎప్పుడు ఎవరి గురించి తక్కువ చేసి కానీ తప్పుగా కానీ ఎప్పుడు ఆయన మాట్లాడే సందర్భం నాకైతే తెలియదు. ఎప్పుడు కూడా ఆయన మాట్లాడు, ఇంత మనం బ్రహ్మ మాట్లాడుతున్నట్టుగా ఎవరైనా సరే మీ గురించి ఫలానా తప్పు మాట్లాడారు అని మురళీమోహన్ గారు అన్నారు, మీ గురించి ఆయన మీ గురించి కించపరుస్తూ మాట్లాడాడే మాట్లాడాడు అంటే వాస్తవం నిజం. నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఎవరి గురించి కూడాను తన గురించి అన్నారని కూడా నమ్మడు ఆయన. ఎందుకంటే ఆయన అజాత శత్రువు, ఎవరు తన గురించి అంటారని అనుమానం ఆయనకు ఉండదు. అలాగే ఎవరి గురించి కూడా ఆయన ఎప్పుడు తక్కువ చేసి కానీ కించపరిచి కానీ ఎప్పుడు పౌరుష వాక్యాలతో ఆయన ఎప్పుడు మాట్లాడింది అని నాకు తెలిసింది. అజాత శత్రువుని ఎప్పుడు చదువుకున్నావు చిన్నప్పుడు? ధర్మరాజులు అంటాం అజాత శత్రువు అని చెప్పి, అవన్నీ పురాణాల వరకు ఓకే సమంజసం. ఈ రోజుల్లో ఇంత ర్యాస్ రేట్లో ర్యాట్ రేస్లో మనం వెళుతూ ఇంత హడావిడి జీవితంతో ఏదో రకంగా ఎవరితో ఏవో ఒక అరమరికలు, ఏవో ఒక భేషాలు, ఏదో ఒక దీంట్లో ఖచ్చితంగా అందరితోటి ఇలా ఇంత సరదాగా ఉండలేము మనం. ఏదో చిన్న గొడవలు వస్తుంటాయి. కానీ నాకు తెలిసి సుబ్బరామిరెడ్డి గారు ఆయనకి ఎవరు శత్రులు అంటున్నారు. ఆయన నిజం చెప్పాలంటే ఆయన అజాత శత్రువు ఈ నవీన కాలంలో అనిపిస్తుంది మనకు తెలిసినటువంటి. లేకపోతే రాజకీయాలకు అతీతంగా ఈ రోజున ఇక్కడ ఇంతమంది ఆప్యాయంతో రావడం, ఆయన ఆత్మీయతతో పంచుకోవడం అది నిజంగా అది ఆయనకే ఇచ్చింది. కాబట్టి సుబ్బరామిరెడ్డి గారు ఆయన ఆరోగ్యానికి కారణం ఆయన మానసిక ఆనందం. అట్లాగే సినిమాల్లో నేను ద్విపాత్రాభ్యం చేశాను, త్రిపాత్రాభ్యం చేశాను. అలాగే నాకు తెలిసి రామారావు గారు దానవీర సూరకర్ణలో ఆయన దాదాపు 4-5 పాత్రలు 6 పాత్రలు దాకా ఆయన చేశారు. నవరాత్రిలో అక్కడే నాగేశ్వరరావు గారు 9 పాత్రలు దాకా ఆయన చేశారు. మొన్న కమలహాసన్ దశావతారాల్లో 10 పాత్రలు దాకా చేశారు. ఇది సినిమా వరకు కాబట్టి చేస్తుంటారు, పెద్ద విశేషం కాదని. కానీ నిజ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు పోషించడం, సమర్థవంతంగా పోషించడం, అనుపెరగక నిరంతరం పోషించడం అనేది ఒక సుబ్బరామిరెడ్డి గారికి ఇచ్చేలా అనిపిస్తుంది. ఒక రాజకీయవాదిగా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా, ఒక దాతృత్వంతో ఒక మానవతావాదిగా, లైక్ కళలని కళాకారులని వాళ్ళని అందరినీ గౌరవిస్తూ అలా రకంగా కళాబంధువుగా ఇలా ఒకటే ఏంటి ఎన్నో రకాలుగా అన్ని రకాల మతాలు కలిసి ఉండాలని చెప్పేసి మన స్టేజ్ మీద ఒక మానవతా విద్య అని ఒక సమైక్యవాదిగా ఈ రకంగా ఎన్నో రకాలుగా ఆయన పాత్రల్ని అన్ని రకాల పాత్రల్ని అద్భుతంగా పోషిస్తూ అంత శభాష అనిపించుకున్నారు. ఇలాంటి వ్యక్తి ఉండబట్టే మా కళలకు కూడా ఒక రకమైనటువంటి జీవం వచ్చింది.
केवल गवर्नमेंट वारे कंदी अवास्था पड़ता आ रोज इतार सत्को पंपर का इंडिविजुअल पर्सन रोजु का संवसम का संवसर का एनभ आर आ प्राप्त में ना मोटमोद पूर्णम नागने की वृषि बरकी अवार्ड तरफ वार समक्ष जी आ रोज दाखिल वेमुख आये ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఉత్సాహం అదే ప్రోత్సాహంతో కళాకారులు వెన్ను తట్టి ఆ రకంగా వారి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ ఆ రకమైనటువంటి సేవలు అందిస్తారు కళా సేవ అందిస్తున్నారని కనుక నిజంగా ఆయనకి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్ ఇవ్వాలి ఇలాంటి ఆత్మీయుల్ని ఎంతోమందిని ఆయనకి ఇవ్వాలి ఇంకా అంటూ మనస్ఫూర్తిగా ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తి సుబ్రహ్మణ్య రెడ్డి గారిని నేను కోరుకుంటూ ఆయన నాకు మిత్రుడు అవడం అనేది అలాంటి మిత్రుని పొందడం అనేది నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అందుకని చిన్నవాడినైనా సరే ఆయన మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆశీస్సులు ఆశిస్తూ ఆయనకి నిండా నూరేళ్ళు ఇంతే సంతోషంతో ఇంతే హాయిగా ఉంటూ మా లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఆ రకంగా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య 71 సంవత్సరాల యొక్క అర్థవంతమైన యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకున్న సందర్భంగా ఈ సాయం సంధ్యా సమయంలో వర్గాలకు వర్ణాలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా అందరం ఈ వేదిక పైన చేరడం చాలా సంతోషం ఈ కార్యక్రమం సుబ్రహ్మణ్య పెట్టుకుంది కాదు నేను సుబ్రహ్మణ్యుడికి చెప్పి నేను చొరవ తీసుకొని నేను మిగతా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పని కోరాను సహజంగా నేను మామూలుగా చేయను చేసేంత టైం కూడా లేదు ఇప్పుడు ఏదో పనో బిజీగా ఉంటాం కానీ నేను సుబ్రహ్మణ్య గారిని గారి దగ్గర నుంచి చూస్తూ ఉంటాను నెల్లూరు కనెక్షన్ తక్కువ మా ఇద్దరికి వాస్తవం చెప్పాలంటే ఆయన ఎప్పుడో నెల్లూరు మర్చిపోయాడు కూడా చాలా కాలం సుబ్రహ్మణ్య దాకా వాడు చెప్తారు కదా ముఖం మీద మడతలేదు ముడతలేదు బట్ట పైన మడతలేదు జీవితంలో కొరతలేదు అన్నీ ఉన్నాయి ఆయన దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం సుబ్రహ్మణ్య వ్యక్తిత్వము మిత్రత్వము వక్తృత్వము కర్తృత్వము దాతృత్వం ఇవన్నీ కలిపితే సుబ్రహ్మణ్యుడి అందుకని ఇంతమంది శ్రేయోభిలాషులందరూ కలిసి అభినందించడానికి అదే ఒక కారణం ఒక అర్థవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తిని లేదా ఒక ప్రబోధాత్మకమైన యొక్క జీవితాన్ని గడిపిన వ్యక్తిని లేదా ఒక ఆదర్శవంతమైన జీవితం గడిపిన వ్యక్తిని అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆయా రంగాల్లో అందరూ అని ఉండవనుకోండి వాళ్ళని సన్మానించుకోవడం వాళ్ళు అభినందించుకోవడం అది సమాజం యొక్క కర్తవ్యం అది మన హిందూ సంస్కృతిలో భారతీయ సాంప్రదాయంలో ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన యొక్క వారసత్వం అది దిస్ ఇస్ అవర్ హెరిటేజ్ మంచిని గుర్తించడం మంచిని గౌరవించడం మంచిని అభినందించడం ఇది మానవత్వం కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా చేసే సంస్కారవంతమైన పని అందుకని నేను ఆలోచించాను 70 సంవత్సరాలు పూర్తయినాయి 71 ఏళ్ళు పూర్తయ్యి ఒక అర్థవంతమైన జీవితం గడిపిన ఒక మిత్రుడిని అందరం కలిసి సాయంత్రం పూట కాస్తే కబురు చెప్పుకొని కాలక్షేపం చేసుకొని 4 మాటలు కలబోసుకుంటే అది మిగతా వాళ్ళకి కూడా స్ఫూర్తిప్రదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం కానీ మరేం కూడా కాదు ఎందుకంటే నాకు సుబ్రహ్మణ్య గారికి వేరే కనెక్షన్ ఏమీ లేదు ఆయన పార్టీ అంటే నాకు అసలు పడదు అందరికీ తెలుసు కానీ రాజకీయాలు వేరు ప్రజాజీవనం వేరు దురదృష్టవశాత్తు వాళ్ళ మనం రాజకీయాలు గమనించాల్సిన విషయం అది ఎవరిని ఏమైనా కలవగానే బీజేపీ కాంగ్రెస్లో కలిశారా సంగతిగా ఉన్నామని ఆయన మనిషి నేను మనిషిని మీరు మనుషులు మనుషులు అందరూ కలిశారు కానీ విషయమైన అర్థం అర్థం రాజకీయం కానీ ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఉన్నవారు కూడా మిత్రులుగా ఉండాలి ఒకరినొకరు గౌరవించాలి పద్ధతులు పాటించాలి సాంప్రదాయాలు పాటించాలి మంచి పని ఎవరు చేస్తే దాన్ని అభినందించగలిగే మంచి మనసు ఉండాలనే అవసరంతో ఈ శత్రుత్వం పెరిగిపోయి మిత్రత్వం దూరం అయిపోయి ఇవాళ రాజకీయం పట్ల కూడా ప్రజల్లో ఆ చురకన భావం వస్తాం రాజకీయాల్లో సిద్ధాంత విభేదాలు ఉన్నాయి విధాన విభేదాలు ఉన్నాయి కానీ వ్యక్తిగత విభేదాలు ఉండాల్సిన అవసరం లేదు సిద్ధాంతం వేరు
విధానాలు వేరు, కానీ వ్యక్తిగతంగా సత్సంబంధాలు అందరూ కూడా పెట్టుకోవడం అవసరం ఉంది. ఎందుకంటే మనందరం భారతీయులు, మనందరం భారతీయులు, భారతదేశంలో పుట్టాం. పాకిస్తాన్తో స్నేహంగా ఉండాలని చెప్తున్నాం ఒక పక్క, చైనాతో స్నేహంగా ఉండాలని మారుతున్నాం మనం. కానీ మన పక్కన ఉండేవాడు వేరే పార్టీ కాబట్టి స్నేహంగా ఉండకపోవడం అర్థం ఏంటి? నన్ను ఎవరో అబద్ధం అడిగారు ఒకసారి, హూ ఇస్ యువర్ ఎనిమీ నెంబర్ వన్ అని. ఐ సెడ్ ఐ హావ్ నో ఎనిమీస్. లేరా లేరా, వాట్ అబౌట్ సోనియా గాంధీ? ఐ సెడ్ షీ ఇస్ మై రైవల్ నెంబర్ వన్ అని. మా ప్రత్యర్థి అంతేకాని సోనియా గాంధీ మా శత్రువు కాదు. వాట్ అబౌట్ కమ్యూనిస్ట్ అన్నారు? దే ఆర్ ఐడియాలజికల్ రైవల్స్ ఆఫ్ వాళ్ళ సిద్ధాంత పరుడికి విరోధం ఉంది వాళ్ళకి మాకు, అంతేకాని వేరే విరోధం ఏమి లేదు. అలాంటి బాగుంటా. కానీ రాజకీయం ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో గత 20 సంవత్సరాలు కాస్త చెడిపోయింది. సంబంధాలు పోయినాయి. వ్యక్తిగత ద్వేషాలకు, నేను పరస్పర నిందనలకు, నిందకు రెగటి ఒకరినొకరు తోలనాడడం రాజకీయంలో బాగా ఎక్కువైపోయింది. అందువల్ల రాజకీయ ఉత్సర్గం అయిపోతాం. దాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మన పక్కన ఉండే తమిళనాడుకి ఇంకా అన్యాయం. అక్కడ ఒకరు గెలిస్తే, ఒక ఆయన గెలిస్తే ఇంకొక ఆమె పార్ అసెంబ్లీకి రాదు, ఆమె గెలిస్తే ఈయన అసెంబ్లీకి పోడు. అదేందో నాకు అర్థం కాదు. ప్రజెంట్ని గెలిపిస్తే అసెంబ్లీకి పోకుండా ఐదేళ్ల పాటు, ఐదేళ్ల పాటు ఇంకా అన్యాయం. మెడ్రాస్లో నేను నవ్వుతూ చెప్పామని వస్తాను, మీటింగ్లో కూడా చెప్పాను. ముందు ఎవడన్నా ఏడీఎంకే వాడు చనిపోయి స్వర్గానికి పోయి ఉంటే, ఆ తర్వాత డిఎంకే వాడు చనిపోయి వాడు కూడా పుణ్యం చేసుకుని స్వర్గానికి పోతే, ఆ స్వర్గంలో వాడికి ఎదురు ముందుగానే ఏడీఎంకి వాడు కనబడితే, ఏడీఎంకి వాడు స్వర్గంలో వాడు అయితే నాకు వద్దు నేను నరకానికి అయినా పోతా అని చెప్పని వెళ్ళిపోతాను. జన్మదినాలకు రాకపోతుంది, పెళ్ళిళ్ళకి పోకపోతుంది, చావులకు పరగడచ్చకపోతుంది, ఇంకా జీవితానికి అర్థమైందో నాకు అర్థం కాదు. జీవితానికి అర్థమైంది నాకు అర్థం కాదు. మనము రాజకీయాల్లో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవడం వస్తుంది, ఉన్నత వాటికి సంస్కారం అవుతుంది. మంచి గుణం ఎవరి దగ్గర ఉన్నా, మంచి గుణం ఎవరున్నా దాన్ని అభినందించాలి. కనీసం అభినందించకపోయినా నిందించుకుండా ఉండగలిగి ఉండాలి. ఆ సంస్కారం చాలా అవసరం. అది భారతీయ సంస్కృతిలో ఒక భాగం అది వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఈ మధ్యకాలంలో మార్పు వచ్చాయి. ఏదైనా సరే, ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ విషయమైనా ఉండొచ్చు, సంతోషం. ఇప్పుడు ఇవాళ సాయంత్రం మన అందరం కలిసి ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది. ఆనందమే కాదు, బ్రహ్మానందం గారు ఇంకా మహానందం కలిపించాడు మనందరూ కూడా. ఆయన ఇందాక ఎస్వి రంగారావు డైలాగ్ చెప్తూ ఉంటే, నేను మొన్న ఒక వారం 10 రోజుల క్రిందట తమిళనాడు ముఖ్యమంత్రి మేడం జయలలిత గారిని కలిశాను. మామూలుగా కలిస్తే ఆమె నన్ను మిగతా విషయాలు మాడుతూ మాడుతూ నాటి గారు మీరు ఏమన్నా ఎస్వి రంగారావు బంధువా అన్న, లేదమ్మా అన్న, కొద్దిగా అలా అలా ఉంటారు కదా అని చెప్పాను. మామూలుగా అలా ఉంటారు కదా అని చెప్పి. ఇది ఆ జయలలిత గారు కాదు, చాలామంది అడిగేవాళ్ళు నన్ను ఇంతకుముందు. ఇప్పుడు కొద్ది తగ్గాను కాబట్టి ఏమనంటే, రంగారావు గారు బ్రదర్ సార్ మీ పేరు ఉంటారు మామూలుగా. ఆ మాట మహానుడు, ఇట్స్ ఎ గ్రేట్ యాక్టర్. వాస్తవంగా చెప్పాలంటే అలాంటి నటుడు, అలాంటి క్యారెక్టర్ యాక్టరు భారతదేశ చలనచిత్ర రంగంలో మరొకరు ఉండాలని చెప్పి నేనైతే అనుకోవడం. సచ్ ఎ గ్రేట్ యాక్టర్ మాట కానీ, ఆయన ఆ వాణి కానీ ఎంత గంభీరం, ఎంత అర్థవంతమైనటువంటి యొక్క, ఎంత అఫెక్షనేట్గా కూడా ఆ పోషణ కూడా మనకి చెప్పదు. అలా ఎవరు ఎక్కడ మంచి చేసినప్పటికీ కూడా, ఆ మధ్య ఇందిరా సినిమా ఉత్సవం జరిగితే నన్ను పిలిచారు, పిలిస్తే నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను. చిరంజీవి గారు సినిమా వెళ్తే ఆ మీటింగ్ కూడా చెప్పాను, ఆ సినిమా నేను సినిమా చూసేది తక్కువ, పాత రోజులు ఎక్కువ చూసేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు సినిమాలు చూడాలని పెద్దగా అనిపించుకున్నాను. అంతకుముందు చూసిన సినిమా చూడాలనిపించేది, చూసిన సినిమా చూడాలనిపించింది. అందుకని 100 రోజులు అడే సినిమాలు 300 రోజులు అలా అవ్వకూసాను. ఎందుకంటే ఆ రోజుల్లో నటుల్లో ఆ మొహం, హావం, భావం, ఆ యొక్క కనుబొమ్మలు కదిలిస్తుంటేనే మనకి నటన మనకు కనపడేది, చాలా సంతోషంగా కనిపించేది, గుర్తు కూడా ఉండేది. ఇప్పుడు గుర్తు ఉండలే. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరు ఎవరు హీరోనో, ఎవరు హీరోయినో, వన్ డే హీరోలు, హాఫ్ డే హీరోయిన్లు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకుని నేను ఇంద్ర సినిమా ఆ సందర్భంగా చెప్పాను, ఆ మాట చెప్పాను. ఓ చిరంజీవి గారు రాజకీయాలకు వస్తారని అనుకోరా, వచ్చి మనకేదో దగ్గర అవుతారని కూడా అనుకోలేదు. నేను చెప్పాను ఈ చలనచిత్ర భారత మన తెలుగు చలనచిత్ర రంగానికి 2 కళ్ళు, స్వర్గీయ నందమూరి తారక రామారావు, స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి గారు 3వ కన్ను అని చెప్పాను నేను. బికాజ్ ఆఫ్ ఆ నటన యొక్క కౌశల్యం, దాంట్లో ప్రావీణ్యం, తద్వారా జనాన్ని మెప్పించగలగడం, వాళ్ళందరినీ ఆహ్లాదపరచడం. సినిమా, నటన, కళ, సంగీతము, సాహిత్యము ఇవన్నీ జీవితంలో ఒక భాగాలు.
లేకపోతే రొటీన్గా ఇప్పుడు మా లాగా ఉందనుకోండి, నాకు ఇవాళ సాయంత్రం అంత సంతోషంగా ఉంది, రిలాక్స్డ్గా ఉంది. ఇందాక బ్రహ్మానందంగా రేడాగిన తర్వాత ఆ తర్వాత మిగతా అందరూ మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే అంత ఒత్తిడి, పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మా ప్రధానమంత్రి అయితే ఆయన నిద్రపోడు, ఎవరు నిద్రపోలేడు. ఆయన చెప్పాడు నేను తిన్నాం, మిమ్మల్ని తిన్నాను, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోయాను. తినకపోవడం సంగతి తినగా నిద్రపోలేకపోతేట మామూలుగా ఒత్తిడి కూడా రాజకీయంలో ఒత్తిడి కూడా అలా ఉంది. ఒత్తిడి కూడా అలా ఉన్నప్పటికీ ఇలాంటి కాస్త మనసు ఆహ్లాదకరంగా ఉండాలంటే మిగతా, అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు 64 కళలు, వాటన్నింటిలో ప్రతి దాంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది మామూలు. దాన్ని జీవితంలో ఇవన్నీ కూడా ఒక భాగం అవ్వాలి, అప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుంది. ఇవాళ అది రాజకీయం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, లేకపోతే కళారంగంలో ఉండే ఇతర విభాగాలు కావచ్చు, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఆ రంగంలో ప్రతిభ విశేషాలు కనపరిచిన వ్యక్తిని గుర్తించి సత్కరించుకోవడం అవుతుందో, ఇది మన సమాజం యొక్క సంస్కృతి. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలా, మన విభేదాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టాలా, కలిసి అందరం సాయంత్రం ఒక సమాజంగా, ఒక సమాజంలో ఒక భాగంగా కలిసి అందరం గడుపుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి నేను సంక్రాంతి పండుగ రోజు నా పాత మిత్రులు అందరిని పిలుస్తాం, పిలిచి అందరం కలిసి ఏమో కార్యక్రమంకి కార్యక్రమం లేదు, కలిసి మాట్లాడుకోవడం, కలిసి శుభ్రంగా భోంచేయడం, కబుర్లు చెప్పుకోవడం, మళ్ళీ ఆడిపోవడం, ఆ సంబంధం, ఆ అనుబంధం, ఆ అభిమానం, ఆ ప్రేమ పోకుండా ఉండాలంటే తరచుగా కలుస్తూ ఉండాలి. ఎందుకంటే జీవితం అందరికీ యాంత్రికం అయిపోయింది. ఇప్పుడు బాగా పరిగెత్తా ఉన్నారు జనమంతా. ఎందుకు పరిగెత్తున్నావు అంటే వాడికి ఏదో ఎందుకు పరిగెత్తున్నాడు. సమాజంలో మీరు ఏ రంగంలో ఖాళీ లేదు సార్, బిజీ సార్, బిజీ సార్, ఏం చేస్తున్నావా అని అడిగితే వాడికి అనుమానం, ఏం చేస్తున్నావు తనకే తెలియదు కానీ బిజీగా ఉంటున్నాం. నేను ఈ మధ్య మా పార్టీ వాళ్ళకి చెప్పాను, కొంతమంది కార్యకర్తలు అందరు ఏంటంటే బిజీ అంటే బిజీగా ఉండే బిజీ వాడు, బిజీగా ఉండే బిజీలో ఉన్నారు అన్నట్టు కూడా. మనసు వేగంగా పోతూ ఉంది, శరీరం అలాగే వేగంగా నడుస్తూ ఉంది, కానీ వీఆర్ మిస్సింగ్ సంథింగ్ అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. అందుకని జీవితంలో అన్నిటికన్నా మహా సంతోషకరమైనది ఏంటంటే మిత్రత్వం. ఆ మిత్రత్వం, ఆ స్నేహితాన్ని మించినట్టే ఆనందం మరొకటి లేదు. అన్నిటికన్నా చాలా విలువైనది, చాలా మధురమైనది మిత్రత్వం. అందుకని మిత్రత్వం అనేది ఉందో రాజకీయాలకు అతీతంగా, సమాజం అంటే ఇతర వృత్తులకు అతీతంగా ఆ మిత్రత్వం అందరికి కూడా కొనసాగుతుంది. అది చాలా అవసరం ఏ దేశంలో కూడా. సామాజిక సమరస్తకు అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో జనాన్ని తీర్చే ప్రయత్నాలు చేస్తుంటారు. కులాలు కూడా తీసుకొస్తుంటారు కొంతమంది. ఎందుకు నేను చెప్తున్నాను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ లేనివాడు కులాన్ని గురించి మాట్లాడతారు. రాజకీయ నాయకులు కుల పిచ్చి ఉంటుందని చాలామంది అనుకుంటారు, వాస్తవం కాదు. రాజకీయ నాయకులు చాలామంది కుర్చీ పిచ్చి ఉంటుంది, కుల పిచ్చి కాదు. ఆ కుర్చీ కోసం కూడా ఆడండి మన కులం అని. మన కులం ఏంది, మన కులం అయితే అన్న మీద తమ్ముడు పోటీ చేస్తుంటే, అత్త మీద ఆర్డర్ పోటీ చేస్తుంటే, మా మీద అల్లుడు పోటీ చేస్తుంటే కులవాటికి అరబద్దని జనాన్ని. ఒకప్పుడు కులానికి సాంఘిక పునాది ఉండింది, ఇప్పుడు కులానికి వృత్తులు మారే, ప్రవృత్తులు మారే, రుచులు మారే, అభిరుచులు మారే. వ్యాపారం చేసేవాడిని వైశ్యుడు అన్నారు, ఇప్పుడు అందరూ కులారెడ్డి గారు వ్యాపారం చేస్తున్నాడు, అందరూ వ్యాపారం చేస్తున్నారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అన్నాడు, బ్రహ్మానంద గారికి కూడా బ్రహ్మజ్ఞానం ఉంది వాడు అని ఏందో మనకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు వివిధ కులాలకు చెందినవాడు చూస్తున్నాం మనం అంతా. బ్రహ్మాండమైన తెలివితేటలు, అద్భుతమైన తెలివితేటలు చూసుకున్నారు మామూలుగా. పేద కుటుంబం పుట్టిన ఇతర కులాల వాడు కూడా రాజ్యాన్ని చేసేవాడిని రాజు అన్నారు. నరసింహరావు గారు రాజ్యం చేశాడు అక్కడ, వాజ్పేయి గారు రాజ్యం చేశాడు, ఇప్పుడు మోడీ గారు రాజ్యం చేస్తున్నాడు. ఆయన రాజు కాదు, క్షత్రియుడు కాదు. వృత్తులు మారిపోయినాయి, ప్రవృత్తులు మారిపోయినాయి, రుచులు మారిపోయినాయి, అభిరుచులు మారిపోయినాయి. అందువల్ల దీనికి పునాది లేదు, కానీ జనం కొంతమంది దాన్ని ఉపయోగించుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నాను, ఎవరికైతే క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉండదో వాడి క్యాస్ట్ కావాలి. అదేవిధంగా కొంతమంది ప్రాంతాన్ని రెచ్చగొడుతూ ఉంటారు, ఒక ప్రాంతం వాడికి ఇంకో ప్రాంతానికి వ్యతిరేకమైన. మనందరం భారతీయులమే కదా, వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. మన దేశ భారతదేశంలో పుట్టాం మనమంతా మనుషులమే. గుర్తింపు కోసం చెప్పారు, ఇది తెలంగాణ అని, ఇది ఆంధ్ర అని, ఇది తమిళనాడు అని, అది ఒరిస్సా అని, ఇది ఒరియా అని, అది బెంగాలీ అని. అంతేకాని వేరువేరుగా ఉండేటికా ఈ వేర్పాటు వాద భావనలు ఎవరిలో ఉండాల్సిన అవసరం లేదు వాస్తవం. నేను ఎందుకు ఇందాక సుబ్రహ్మణ్య ఫంక్షన్కి ఇవాళ అంత పరిగెట్టుకొని చెప్పాను, జనారెడ్డికి కూడా చెప్పాను. ఆయన పాపం నేచర్ క్యూలో ఉండి విషయం తెలిసిన తర్వాత తప్పని అడిగారు పిలిస్తే నేను రాకపోవడం ఎందుకు, సుబ్రహ్మణ్య గారి ఫంక్షన్ కదా, నేను వస్తానని వచ్చి కాసేపు పడిపోయినా, మళ్ళీ ట్రీట్మెంట్ ఉంది వెళ్ళాలని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. ఈ
వీటన్నిటికీ అతీతంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. ఇష్ట ఇష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఇప్పుడు ఇష్ట ఇష్టాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ దానికి పరిమితులు ఉండాలి మామూలుగా. కానీ ఎక్కడైతే మంచి ఉంటుందో, ఎక్కడైతే మెరిట్ ఉంటుందో దాన్ని గుర్తించే యొక్క ఆ విశాలమైన ఉదారమైన యొక్క మనసు ఉండాలి. ప్రతి దాంట్లో మెరిట్ ఉంటుంది. ప్రతి ఒక్క మా మధ్య మా అమ్మాయి ఎవరు అడిగారమ్మా నువ్వు రాజకీయాల్లోకి వస్తావని, నేను రానుంది. ఏమని నాయకత్వం కావాలి, నాయకుడు కావాలి లేదా అంటే రాజకీయ నాయకుడే నాయకుడు అనుకోవడం తప్పు అని చెప్పింది. రాజకీయ నాయకుడు వాళ్ళే నాయకుడు అనుకుంటారు, అది తప్పు. ఎందుకంటే ప్రతి రంగంలో నాయకులు ఉన్నారు. సినిమాలో యాక్టర్లు నాయకులు, డాక్టర్లు నాయకులు, ప్రొఫెసర్స్ నాయకులు, రైతులు నాయకులు, ఆ నాయకత్వ లక్షణాలు ఆయా రంగాల్లో ఎవరు కనపరుస్తారో వాళ్ళందరూ నాయకుడిగా గుర్తించాలి. మన దేశంలో దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకుడినే నాయకుడు అనుకుంటారు. రాజకీయ నాయకులు ఉన్న అవలక్షణాలు మిగతా వాళ్ళ తక్కువ ఉంటాయి మామూలుగా. నేను స్వీపింగ్ రిమార్క్ చేస్తాను అనుకోబాకండి, బట్ యావరేజ్ ఆ ఇంప్రెషన్ ఏర్పడిపోయింది వాళ్ళకి. చాలామంది రాజకీయం అంటే అలాంటి ఇంప్రెషన్ ఏర్పడిపోయింది, దురదృష్టం అని. దాన్ని తొలగించుకోవాలంటే అది ఎవరి చేతిలో లేదు, రాజకీయ నాయకుల చేతిలో ఉంది. మనందరం కూడా గట్టిగా ప్రవర్తించి, మంచిగా వ్యవహరించి, మంచి పద్ధతులు పాటించి, మంచి సాంప్రదాయాలు పాటించి, మంచి వాళ్ళు అనిపించుకునే ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తే అప్పుడు రాజకీయం మీద ప్రజలకు ఉండే భావన, ఆలోచన, పద్ధతి అవి కూడా మారుతాయి. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యుడి గారితో ఇందాక శ్రీనిబాబు డాక్టర్ శ్రీనివాస్ అడుగుతున్నాడు రహస్యాలు ఏంటి. రహస్యమేదని కాదు, ఆయన నిత్య నూతన యవనం సుబ్రహ్మణ్యుడి యొక్క సొంతం. ఎప్పుడు చూసినా ఫ్రెష్ 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 ఫ్రెష్గా కనపడుతుంది చూడండి. ఫ్రెష్ పార్లమెంట్లో కనపడినా ఫ్రెషే, బయట కనపడినా ఫ్రెష్ ఫ్రెషే, మనసు ఫ్రెష్, అందుకని మనిషి ఫ్రెష్. నాకు అనిపించిందని నేను అర్థం చేసుకున్నాను, మనసు ఫ్రెష్ కాబట్టి మైండ్ కూడా మైండ్ ఫ్రెష్. దాంతోపాటు సాధన చేస్తున్నాడు భగవంతుడు. నేను నాకు దైవభక్తి తక్కువ, దేశభక్తి ఎక్కువ, జనభక్తి దైవభక్తి కొంచెం తక్కువ. అది మా ఆవిడ డిపార్ట్మెంటే నాకు వదిలేస్తున్నాను. నా పనులు చూడవమ్మా, నేను నా పనులు చూసుకుంటాను. దేవుడి మీద నమ్మకం లేక కాదు, అపారమైన నమ్మకం. ఆయన ఆ సాధన, ఆ తర్వాత శరీరాన్ని అలా ఉంచుకోగలడం చిన్న విషయం కాదు. ఓ తిండును చూశారు, మహా డేంజరస్ అని చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉండదు. ఇంకొకరో తీసుకుందాం, ఇంకొకరో తీసుకుందాం, ఇంకొకరో వేసుకుందాం అని చెప్పాను. దాంట్లో క్రమశిక్షణగా ఉండదు, క్రమశిక్షణగా ఉండదు, దాంట్లో క్రమశిక్షణగా ఉండడం, సాధన చేయడం, సంతోషంగా ఉండడం, మిగతా వాళ్ళని సంతోషపెట్టడం, ఇలాంటి ప్రత్యేక గుణాలు సుబ్రహ్మణ్యుడి గారిలో ఉన్నాయి. పార్లమెంట్ కూడా అందరితో మిత్రత్వంగా ఉంటాడు. చాలామందికి పార్లమెంట్ అప్పుడు అనుమానం వస్తుంటుంది, ఏంది సుబ్రహ్మణ్యుడు గారు అంది అదే గారు పాపం డైరెక్ట్గా చెప్పాడు, పూర్తిగా చెప్పలేకపోయాడు. ఏంటంటే ప్రతిరోజు సుబ్రహ్మణ్యుడు క్వశ్చన్ వస్తుంది రాజ్యసభలో. స్టార్ట్ క్వశ్చన్ అది కూడా చాలామంది ఉంటారు. ఏంది అంటే ఆయన అది పనిగా దాని గురించి పరిగెట్టుకొని తయారు చేసి దాన్ని అక్కడికి అందజేసే సమయానికి ఏ విధంగా ఇస్తే ప్రశ్న అక్కడ స్వీకరిస్తుందో తెలుసుకొని దాని ప్రకారం ఇస్తుంటాడు బాబు. దానికి కూడా ఓపిక కావాలి కదా, దానికి కూడా ఓపిక కావాలి కదా, మామూలుగా దానికి కూడా పట్టుదల కావాలి కదా. అందరితో ప్రేమ. మా నాయకుడు దురదృష్టవశాత్తు కూడా ఆయన ఆరోగ్యంగా లేడు. ప్రీతమ నాయకుడు అటల్ మన అందరికీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన కూడా నేను చూడగానే సుబ్రహ్మ సహాయ సంతోషంగా ప్రకారంగా నవ్వు. ఆ మిత్రత్వానికి ఒక లింక్ ఇప్పుడు ప్రధానితో కూడా అంతే, అలాగే వాళ్ళ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారితో కూడా అంతే, అలాగే ఇతర పార్టీ నాయకులతో కూడా అందరితో సత్సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు మామూలు. అందరితో సత్సంబంధాలు పెట్టుకుంటారు. మంచి హోస్ట్, మంచి ఆతిథ్యం ఇచ్చేటకి అలవాటు ఉండే వ్యక్తి. నేను ఎప్పుడు ఆతిథ్యానికి వెళ్ళలేదు, నన్ను ఎప్పుడు ఆయన పిలవలేదు. నేను పిలిస్తే రాను తెలుసా నాకు. నేను మా అమ్మాయి చెప్పుకుంటే మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటాడని చెప్పి నా జీవితమే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది, పరిగెత్తడం అలవాటు. ఆ పరిగెత్తడం వల్లనే నేను సంతోషాన్ని అనుభవిస్తాను. ఉదయాన్న ఢిల్లీలో ఉన్నా ఈ కార్యక్రమం, ఉదయాన్న ఢిల్లీలో ఉండి ఎకనామిక్ టైమ్స్ కాన్ఫరెన్స్లో సుబ్రహ్మణ్య కార్యక్రమానికి తప్పనిసరిగా పోవాలని బయలుదేరి వచ్చారు. రేపు ఉదయాన్న విజయవాడ వెళ్తున్న దూరదర్శన కేంద్రం ప్రారంభోత్సవం. ఈ పరిగెత్తా ఉంటే ఉండే సంతోషం చెప్పలేదు. అలాగే సుబ్రహ్మణ్యుడి గారికి ఇతరులకు ఆతిథ్యం ఇస్తే ఆయనకు మహాసంతోషం, అది మహాసంతోషం. సో ఇలాంటి ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో అలాంటి గుణాలను మనం ఒకసారి సాయం సంధ్యా పూట స్మరించుకొని మాట్లాడుకొని మన ఆలోచనలు కలబోసుకొని మిత్రులంగా ఒకరినొకరు అభినందించుకొని తద్వారా ముందుకు వెళుతూ ఉంటే జీవితం కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని
ఇవాళ నేను మిత్రులందరితో కలిపి 70 సంవత్సరాల అర్థవంతమైన జీవితం గడపడం అవుతుందో. చాలామంది గుర్తున్నారు, చాలామంది పోతారు కూడా. కానీ వాళ్ళందరినీ అందరూ గుర్తుపెట్టుకోరు, మామూలుగా అందరినీ గుర్తుపెట్టుకోరు కూడా. కొంతమందినే గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే ఎవరైతే ప్రత్యేకత చూపిస్తారో, ఎవరైతే అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారో వాళ్ళని సమాజం గుర్తిస్తుంది, వాళ్ళని సమాజం తర్వాత గుర్తించుకుంటారు. కొత్త ఫ్యాషన్ అలవాటు అయిపోయింది చాలామందికి, తర్వాత గుర్తిస్తుందో లేదో దేనికైనా మంచిదని ఇప్పుడే విగ్రహాలు పెట్టుకునేవాడు కొంతమంది. సమాజానికి అర్థవంతమైన పనులు చేస్తే జనం నిన్ను గుర్తుపెట్టుకుంటారు, తప్పనిసరిగా అనుమానమే లేదు. ఇవాళ చూడండి, ఇంతమంది బిజీగా ఉన్నప్పటికి కూడా సుబ్రహ్మణ్య గారి చేతిలో పెద్ద అధికారం ఏమి లేదు. వెంటనే వస్తుందని నమ్మకం కూడా లేదనుకోండి. సరదాగా అన్న, అధికారం శాశ్వతం కాదు, ఎవరికి నాకు శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. అధికారం కన్నా మించింది మమకారం, పరస్పర సహకారం. ఇది చాలా ముఖ్యమైన విషయం, మనం గుర్తుపెట్టుకోవడానికి అవసరంతో ఉంది. ఇంతమంది వచ్చారు, మంచి మాటలు చెప్పారంటే కారణం ఆయన అర్థవంతమైన జీవితం గడిపాడు కాబట్టి. కాబట్టి హీరోలు చూస్తున్నాం మనం, చిరంజీవి గారు హీరో, ఇంకా యంగ్ హీరో కంపారిటివ్గా ఇవాళ నాగార్జున మన మధ్య ఉన్నారు. బట్ సుబ్రహ్మణ్యుడు గారు మాత్రం హీరో కానీ ఎవరికి నేను హీరో. ఇప్పుడు నన్ను వేషం వేసాడేమో నాకే తెరవద్దు, నేను ఎప్పుడు చూడలేదు వేసాడా. బట్ సుబ్రహ్మణ్యుడు డెఫినెట్లీ ఇస్ ఎవర్ గ్రీన్ హీరో, ఎవర్ గ్రీన్ హీరో అని మనం తప్పక చూడండి. ఆయన మీరు గమనిస్తే హీరో అని ఉండే అనిపించే విధంగా మనకు అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని అలాంటి మంచి మిత్రుడిని ఇవాళ సాయంత్రం పూట మనందరం కలిసి మనందరం వారిని అభినందించుకోవడం చాలా సంతోషం. మేము పిలవగానే వచ్చిన అనేక మంది మిత్రులు, అనేక పార్టీలకు చెందిన వాళ్ళు, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, తర్వాత అక్కడి నుంచి వాణిజ్య రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళు, ఇక్కడ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు చాలామంది డాక్టర్లు, యాక్టర్లు, దాంతోపాటు సమాజంలో విభిన్న వృత్తుల్లో ఉండే వాళ్ళందరూ కలిసి రావడం చాలా సంతోషం. ఈ సంతోష సమయాన్ని మీ అందరితో గడిపేటికి అవకాశం లభించడం నాకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తూ, శ్రీ సుబ్రహ్మణ్యుడి గారికి భగవంతుడు ఆయన బ్రహ్మాండం గారు అన్నాడు, ఎన్నేళ్ళు కావాలంటే నేళ్ళేరు కాదు, కనీసం 100 ఏళ్ళు అది చమత్కారం అనుకోండి, అంతేకాని వేరే ఉద్దేశం కాదు ఆయనకు కూడాను. 100 ఏళ్ల పాటు అర్థవంతమైన జీవితాన్ని ఇలాగే కొనసాగించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ, సుబ్రహ్మణ్యుడి గారికి నాకన్నా వయసులో ఆయన పెద్దవాడు, నేను అరిగిపోయాను ఇంకా ఆయన అరిగిపోవాలి, అందుకని నేను వారిని ఆశీర్వదించలేను. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మనందరి తరఫున అందరం కలిసి ఒక్కసారి సుబ్రహ్మణ్య గారిని వారికి ఆరోగ్యవంతమైన అర్థవంతమైన జీవితం కావాలని ఇక్కడ కోరుతూ మీద సెలవు తీసుకున్నాను. నమస్కారం చేయండి. ఫిల్మ్ సినీ పరిశ్రమలో మామూలుగా మెగాస్టార్ ఎవరికి రాదు. ఇందాక వెంకన్న గారు చెప్పినట్టుగా ఏఎన్ఆర్ ఎన్టీఆర్కి మూడో పుణ్యత్వం ఏమిటంటే మనం చిరంజీవి. చిరంజీవి మెగాస్టార్ ఒకవైపు అయితే మరొక వైపు సొంత పార్టీ బిట్టి మొత్తానికి ఊపి ఊపి 80 లక్షల ఓట్లు కూడా ఆ పార్టీకి తెప్పించి ఒక 20 మందికి ఎమ్మెల్యేలు చేయించి వాళ్ళకి మంత్రులు ఇప్పించి ఎన్నెన్నో చేసినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా రాజకీయంలో ఉన్నా ఎదుటి మనిషి మంచి మంచి మనిషిని మంచి మనసుతో విశ్వాసంతో ఒక ఫిల్మ్ స్టార్ ఇంకొక సులభంగా పొగడు. ఆయన మనసుని విప్పి, హృదయాన్ని విప్పి, తన ప్రేమతో అభిమానంతో నాకు ఒక మాట చెప్తూ ఉంటే అది ఇట్స్ టోటలీ ఫినామినల్ అండ్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ ప్యారల్ లైఫ్ అని చెప్పాలన్నమాట. అలా చిరంజీవి ఒక విశాల హృదయం చక్కగా మాట్లాడు, గుండెల్లో వచ్చి మాట్లాడినాడు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఏ విధంగా అయితే హృదయంలో వచ్చి మాట్లాడినాడు, ఆ విధంగా సుదీర్ఘంగా వీళ్ళిద్దరు కూడా నా గురించి ఎంత అద్భుతంగా చెప్పడం, మరి ఆయన ఈరోజు ఇలా చెప్పడం అంటే ఎంతో సంతోషం. దాంతోపాటు మా నాగార్జున నాకు ప్రాణ స్నేహితుడు అయినటువంటి అఖిలే నాగేశ్వరరావు బిడ్డ, నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప గ్రేటెస్ట్ ఫిల్మ్ స్టార్, గ్రేట్ ఆర్టిస్ట్, కుమార్ ఆయన కొడుకు కూడా రకరకాలైనటువంటి దైవానికి సంబంధించిన సినిమాలు, ఇటువంటి సినిమాలు విభిన్న పాత్ర నటించి చేశాడు. కానీ ఆయన ఎక్కువ మాట్లాడడం, యాక్షన్ చూపిస్తాడు, చేసి బయట కూర్చోవడం నాగార్జున. మనకి బ్రహ్మాండం అంటే ఇంకా చెప్పనివ్వండి, నవ్విస్తాడు, కవ్విస్తాడు, మెప్పిస్తాడు, నాకు ఎంతో ఆత్మీయుడు ఇప్పుడు నా దగ్గరే ఉంటాడు. కృష్ణంరాజు గారు ఒక అద్భుతమైనటువంటి
టవరింగ్ పర్సనాలిటీ ఇన్ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కూడా ఎన్నో సినిమాలు నటించడం కానీ నిర్మించడం కానీ రాజకీయంలో మంత్రిగా ఉన్నాడు, నాకెంతో ఆత్మీయుడు. అదేవిధంగా మురళీమోహన్ మరి ఆయన టీడీపీ ఎంపీగా ఉండి ఆయన ఎంతో అద్భుతంగా ఆయన చక్కగా ప్రేమతో మాట్లాడినాడు. ఆయన రావడం అంటే ఇలా ఒకరేమిటి ఎవరు నారాయణ రెడ్డి నెల్లూరు డబ్బులు నాతో ఖర్చు పెట్టి చూడు ఆయన ఖర్చు పెడతాడు మొత్తానికి ఎన్నికల్లో కూడా ఆయన ఆయన ఉంటే ఒకరేమిటి అందరూ కూడా ఇది మా అవంత శ్రీనివాస ఎంపీ ఆయన రావడం అందరూ కూడా ఇంక ఇబ్బంది కాకుండా డాక్టర్ పిసి రెడ్డి గారు ఇస్ ఎ టవరింగ్ పర్సనాలిటీ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అపోలో భారతదేశంలో గర్వించేటువంటి హాస్పిటల్స్గా ఆయన ప్రమోటర్గా ఉండి ప్రపంచంతో ఖ్యాతి పాటినటువంటి సిరెడ్డి గారు ఢిల్లీలో ఆయన పెద్ద కాన్ఫరెన్స్ ఉన్నా కూడా ఆయన వదిలేసి ప్రేమతో వెంకయ్యనాయుడు గారు చెప్పడం నేను కూడా నా మీద ప్రేమతో ఇద్దరు కోసం వచ్చాను దట్ సాఫ్ట్. అదే రకంగా జగన్రెడ్డి గారు ఆయన నేచర్క్యూర్ హాస్పిటల్లో ఉండి అభిమానంతో ఆయన రావడం ఈ విధంగా ఒక్కరేమో ఇదంతా రావడం అంటే ఇప్పుడు కన్క్లూజన్ పాయింట్ ఏమిటయ్యా అంటే ఈరోజు నా 71 కాదు 61 సంవత్సరం నా వయసు డిక్లేర్ చేసుకోవాలి. వెంకయ్యనాయుడు గారి ప్రేమతో ఆయన చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి అంటే నేను అనుకుంటున్నా నా పరమేశ్వరుడు ఆయన ఆయన ప్రవేశించాడు. వెంకయ్యనాయుడు గారు చేయనాయనాయుడు సుబ్రహ్మణ్యం నా భక్తుడు కమాన్ ఆయన చేయమని చెప్పింది చేయించాడు. దాంతోపాటు నా జీవితంలో లక్ష్యం ఏమిటంటే నేను దాదాపుగా 18 సంవత్సరాల వయసులో వ్యాపారం ప్రారంభించాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక తపన ఒక ఆలాపన ఏమిటంటే సాధించాలి, 10 మంది మెచ్చుకోవాలి, ఈ జీవితం అప్పుడే సార్థకం అవుతుంది, సాధించకపోతే జీవితం వ్యర్థం అనేటువంటి భావన ఒక ఆవేశం ఉండే జీవితంలో నేను అందుచేతనే 18 సంవత్సరాల నుంచి ఈరోజు నిక్కరు వరకు తిరుగుతుంటారు కురవాడు. 18 సంవత్సరాల వయసులో వ్యాపారం ప్రారంభించి నాగార్జున సాగర్లో 23 సంవత్సరాల వయసుకే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి ఆయన గోల్డ్ మెడల్ సంపాదించి 26 సంవత్సరాల వయసులో అక్కడ నాగేశ్వర గారి పక్కన అంతకైనా మంచి ఇళ్ళు కట్టి ఎవరైనా కుర్రవాడు నాగేశ్వరకి మంచి ఇళ్ళు కట్టాడు గొప్పగా అని చెప్పి ఒక పచ్చి ఆ రోజులు గ్లామర్ సంపాదించాను. అది మెట్టుమెట్టుగా వచ్చి ఆ అచించిన ఆత్మవిశ్వాసంతో అకుంఠ దీక్షతో ది డిటర్మినేషన్ డెడికేషన్ డివోషన్ కాన్సన్ట్రేషన్ ఐ ఫోకస్ మై లైఫ్ ఇన్ వేరియస్ వర్క్స్ ఆఫ్ లైఫ్. అందుచేత నాకు ఒక మనసులో ఒక సిద్ధాంతం ఏమిటంటే అందరూ బాగుండాలి, ఎవరన్నా ఉండి ఒకప్పుడు ఏది లేదు డబ్బు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు చాలా సంతోషం వాళ్ళు పైకి వచ్చారు సంతోషం. కొంతమంది వాడు ఎదవండి వాడికి ఏం లేదని చెప్పి పెద్ద పెద్దవాడు వాడు బాధపడతాడు వీడు సంపాదించలేదు వీడు బాధపడతాడు. నో దట్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ ఇన్ లైఫ్. పక్కన వాడు ఉంటే హ్యాపీగా ఉండు చేతని సహాయం ఇది నీ అందుచేతనే ఎన్నో సత్కార కార్యక్రమాలు చేశాను, మ్యూజికల్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ఫంక్షన్స్, కల్చరల్ ఎన్నో. ఏమిటి ఎందుకంటే నా అసలు రహస్యం ఏంటంటే నేను కార్యక్రమం చేస్తాను కొన్ని వేల మంది వస్తారు. 75లో నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 1975 అంటే నా వయసు 34 ఇయర్స్ బ్రహ్మాండంగా సీఎం గవర్నర్ని సెంట్రల్ మినిస్టర్ని పిలిచి 50,000 మంది ప్రేక్షకులను పిలిచి పీస్ సార్ సులర్ జిబ్లేరింగ్ చేసి మ్యూజికల్ ప్రోగ్రామ్ చేస్తే అందరూ ఆనందిస్తే ఆ ఆనందం నాకు టానిక్. ఏ కార్యక్రమం చేసినా అందరి ముఖంలో ఆనందం వస్తే ఐ గెట్ ది పవర్ ఇన్ మై మైండ్ అండ్ హార్ట్. ఇది అసలు సీక్రెట్ అనమాట. అందుచేతనే నేను లైఫ్లో ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టుగా నేను సత్కారం అందుకుంది. యాక్చువల్గా మా వెంకయ్యనాయుడు గారు చెప్తే అయ్యో నాకు ఎందుకు వెంకయ్యనాయుడు నేను అసలు ఎప్పుడు సత్కారం చేస్తుంటాను లేదే ఇది లైఫ్లో మాన్యుమెంటల్ టైం ఇది మరపురాని ఇది నీ 75 వయసు చేయాలా అభినందన సభ ఫ్రెండ్స్ అని చెప్పి ఆయన ఆ ప్రేమకు నేను ఇంత సంతోషపడి ముదిన్ని అభిమానంతో ఇది స్వీకరించడం ఈరోజు మీ అందరి యొక్క అభిమానం చూస్తుంటే ఇంకా ఖచ్చితంగా 10 ఇయర్స్ మైనస్ కట్ 61 డిక్లేర్ చేసుకోవాలి అసలు వయసు. ఇంకా రేపు ఎవరికి 71 చెప్పండి చెప్పాక మీరు కూడా 61 చెప్పండి మీరు ఆమె కూడా 5 ఏజ్ కట్ చేస్తా ఆమె 63 50 చెప్పేస్తా చెప్తూ. అందుచేత నేను నా లైఫ్లో ఇంకా భవిష్యత్తులో కూడా నా ఇది ఏంటంటే జీవితంలో ఎంతమంది సంతోషపెట్టగలిగాం ఏ విధంగా చేయగలిగాం అనే భావంతో రాత్రి నిద్రలో కూడా ఈశ్వరుణ్ణి చండీని చండీమాతని
మూలమంత్రాలు జపిస్తూ ఉంటాను. నిధులు కూడా మేడం చేసినప్పుడు ఉదాహరణ శంభో శంకర్ మహాదే చూడండి దాని ఎంత శక్తి వస్తుంది. ఎలా వైబ్రేషన్లో ఈశ్వర శక్తి ఎలా తాండవిస్తుందో ఆ విధంగా ఇందాక చిరంజీవి గారు మనం చెప్పినట్టుగా నాకు గంసాల వాయిస్ లేదు బాసోబుల్ లేదు బట్ నేను వాంట్ పవర్ ఫ్రమ్ గాడ్ షివ ఇది శంభో శంకర్ ఆహా అంటే వాయిస్ మారిపోతుంది అనమాట. ఇది నా వాయిస్ కాదు ఈశ్వర శక్తి అనమాట. అందుచేత ఇప్పుడు ఈ వయసు వచ్చింది కాబట్టి ఇక్కడ చాలామంది నాకే చిన్న వయసు వాడు కాబట్టి కంపేరిటివ్గా మీకు అందరూ కూడా ఇదే బోధిస్తున్నాను ఈ ఈ లైన్లో మనం వెళ్ళాలి. మై ఐ డెడికేట్ మై లైఫ్ సోషియో పొలిటికల్ స్పిరిచువల్ కల్చరల్ అకాడమిక్ ఫిలాసఫికల్ ఫిలాసఫిక్ ఫీల్డ్స్ సామాజికంగా ఆధ్యాత్మిక అన్ని ఫీల్డ్స్ కూడా నడుపుతూ నేను ఆఖరిగా చెప్పింది ఏంటంటే ఏది చేసినా నంబర్ వన్ ఉండాలని నాకు ఒక ఆశ. 25 సంవత్సరాల వయసులో ఆ ఇల్లు కట్టినప్పుడు బంజారాస్వామి ఇల్లు అప్పుడు నంబర్ వన్ ఇల్లు హైదరాబాద్ ఉంది. మహేశ్వరి పరమేశ్వరి థియేటర్స్ కట్టినప్పుడు నేను నాకు 38 ఇయర్స్ ఏజ్ భారతదేశం నంబర్ వన్ థియేటర్స్ అప్పుడు అందరూ సంతోషించారు. ఈ హోటల్ కట్టడానికి ఈశ్వర శక్తి తపస్సే ఇది కట్టగలిగాం లేకుంటే దీన్ని ఇప్పుడు ఇటీవల ఈరోజు ఈ హయత్ గ్రూప్ ప్రపంచంలో 75 దేశాలలో 150 హోటల్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. దాని చైర్మన్ చైర్మన్ వైఫ్ 6 మంత్స్ బ్యాక్ హోటల్ గురించి చూసి ఆ రోజు రాత్రి నేను నా వైఫ్ భోజనం చెప్పారు. ఈరోజు మేము మేనేజ్ చేసే 150 హోటల్స్లో ఇది నంబర్ వన్ ఈ సంవత్సరం వరల్డ్ అని డిక్లేర్ చేసినందుకు ఎంతో సంతోషం అనమాట. అంటే ఆ విధంగా లైఫ్లో అచీవ్ చేయాలి. అదే రకంగా రాజకీయం కూడా నేను పార్లమెంట్లో ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ మీద పాజిటివ్ నేను ఎలా అంటాను నాకు మన మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మనం సేవ చేయాలి రాజకీయానికి అతీతంగా చేయాలి. అందుచేత ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి మమ్మల్ని పిలిస్తే ఆల్ ఎంపీస్ రావాలంటే కాంగ్రెస్ ఎంపీలు మేము వెళ్ళాం. నేను సేవలు చెప్పాను జాబ్ రాష్ట్ర అభివృద్ధికి విరాల్ వన్ లైక్ తమిళనాడు మాదిరి మా అందరం కూడా మర్చిపోయి రాష్ట్రాన్ని అభివృద్ధికి మనంతా కూడా ఫైట్ చేయాలి. తెలంగాణ సపోర్ట్ బలపరచాలి మనం సపోర్ట్ డెవలప్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలి. ఇద్దరం కూడా అన్నదమ్ము ఉండేది. ఒకరు అడిగారు పార్లమెంట్ కొంచెం మాట్లాడుతుంటే ఎందుకండి మీరు డివైడ్ అయినారని కొంతమంది కమ్యూనిస్ట్ అడిగితే చెప్పాను డివైడ్ అయిన ప్రేమ అక్కడ డివైడ్ కాలేదు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారు తెలుగు తల్లి బిడ్డలు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు బిడ్డలు ప్రేమతో ఉన్నారు. పెళ్ళి అయిపోయింది భార్యను వచ్చి వాడు ముడి పెట్టేశారు ఇద్దరు మొత్తానికి ఇద్దరు భార్యతో కూడా ప్రాబ్లం వస్తే ఇక్కడ కూడా కొన్ని కొన్ని అనుకోకుండా పరిస్థితుల్లో కొంచెం తేడా వచ్చి ఎందుకు వచ్చినా కూడా ఎక్కడికి ప్రేమ పోలేదు. ఇక్కడ అమ్మాయి అక్కడ పని చేసుకున్నారు అక్కడ అబ్బాయి ఇక్కడ పని చేసుకున్నారు. దే ఆల్ వన్ ఆల్ ఎవ్రీ తెలుగు మ్యాన్ వాంట్స్ ది ప్రాస్పెరిటీ ప్రోగ్రెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో తెలంగాణ. దిస్ ఈజ్ అవర్ తెలుగు మ్యాన్ పీపుల్స్ కమిట్మెంట్ మీకు సభ తెలియజేస్తూ దానికి అందరం కూడా మనం కూడా సాధన చేస్తాము. మరొకసారి చెప్తూ ఇంక ఎంతకైనా మాటలు రావు ఇంతకైనా ఇది లేవు మరి ఇంత మీరందరూ కూడా ప్రజలతో ఇన్ని మంచి మాటలు చెప్పిందని ఆశీర్వించారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని అందరూ కూడా భగవంతుడిని చేసే తపస్సులో నా పరమేశ్వరి శక్తి పరమేశ్వరి ఈశ్వరి శక్తి ఉదాహరణ వెంకటేశ్వర శ్రీనివాస వెంకటేశ్వర భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీల మేఘశ్యామ పురాణ పురుష పునరీకాక్ష శిష్ట పరిపాలక కష్ట నివారక అనాది రక్షక ఆపత్ పాండవ శరణాగత వత్సల కరుణ సాగర అభిషేక ప్రియ శంఖ చక్రధర రత్న కిరీటి బ్రహ్మాండ రూప లక్ష్మీ వల్లభ పద్మావతి ప్రియ శివకేశవ పరబ్రహ్మ స్వరూప కేశవ నారాయణ నమో నమః వెంకటేశ్వర అందరిని హాయిగా చల్లగా మూడు పూలు ఆరు కాయలుగా వృద్ధిల్లాగా మీకందరికీ మీకందరికీ ఆయుర్వేద వేసుకోవాలని చెప్తాను తలుచుకున్నాను.